హలో అండి, ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో కొత్త వివరాలు ఇవ్వడం జరుగుతుంది. నా ఛానల్ కొత్తగా చూస్తున్నారైతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయడం మర్చిపోద్దు. లైక్ చేస్తే మళ్ళీ అందరికీ రీచ్ అవుతుంది. ఈ ప్రాపర్టీ మనకు సికింద్రాబాద్ యాప్రాల్లో వస్తుందండి. ఇది ఫుల్ డీటెయిల్స్ కోసం sviarealestate.com లో మీరు వెబ్సైట్ ద్వారా లొకేషన్ అండ్ ఫోన్ నెంబర్ అండ్ ఇన్ని ఎన్ని బెడ్రూమ్స్ ఉన్నాయి అన్ని డీటెయిల్స్ నేను టెక్స్ట్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో నియరెస్ట్ ఏమేమి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ లేక షాపింగ్ మాల్స్ కానీ ఏమేమి ఉన్నాయని మొత్తం పూర్తి వివరాలు నేను వెబ్సైట్లో ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకు యాప్రాల్ సికింద్రాబాద్ ఏరియా కిందకి వస్తుందండి. ఇది 133 గజాలండి. ఇది 24x50 సైజ్ అండి. ఇది డూప్లెక్స్ హౌస్ అండి. మనం కార్ పార్కింగే చూస్తున్నాము. సో ఫ్లోరింగ్ అంతా ఫినిష్ అయ్యిందండి, వర్క్ మొత్తం ఫినిష్ అయింది. రెడీ టు మూవ్ హౌస్ అండి ఇది. సో ఈ ఏరియా చాలా అపార్ట్మెంట్స్, విల్లాస్ చాలా డెవలప్డ్ ఏరియా అండి ఇది. సో మనకి సికింద్రాబాద్ ఏఓసీ సెంటర్కి, సైనిక్పూర్కి చాలా దగ్గర అవుతుంది. సో మనం లోపలికి ఎంట్రీ చూద్దాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. పూర్తి వివరాల కోసం www.sviarealestate.com విజిట్ చేయండి. దాంట్లో పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది. సో డిస్క్రిప్షన్లో దాన్ని ఒక లింక్ ఇవ్వడం జరిగింది, www.sviarealestate.com. సో మెయిన్ డోర్ వచ్చి టేక్ డోర్ అండి, సింగిల్ డోర్ ఇది. హౌస్ మీద చాలా బ్యూటిఫుల్గా ఉందండి. డూప్లెక్స్ హౌస్, కింద సింగిల్ బెడ్రూమ్, పైన డబుల్ బెడ్రూమ్. చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్గా ఉందండి హాలు, చాలా స్పేసెస్గా. సో 24x50 సైజ్ అంటే నేను చాలా చిన్నగా వస్తుంది అనుకున్నాను, చాలా బ్యూటిఫుల్గా ఉంది లోపల. అదే ఇండిపెండెంట్ ఇంత నీట్గా రాదండి, ఎందుకంటే బెడ్రూమ్స్ అన్ని కిందనే వస్తాయి కాబట్టి. అయినా సింగిల్ బెడ్రూమ్, కిచెన్, ఇంత పెద్ద హాల్ వచ్చిందంటే చాలా బాగుందనే చెప్పుకోవాలి. దీని ప్రైస్ అండ్ డీటెయిల్స్ చెప్తాను. బ్యాంక్ లోన్ ఎంత వస్తుంది అన్నీ మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను ఇక్కడ మిస్ అయినా నేను వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు, వెబ్సైట్లో నేను పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుంది. డూప్లెక్స్ హౌస్ ఈ ఏరియాలో దాదాపు చాలా ఉన్నాయండి. సో రైట్ సైడ్ వచ్చి మనకు మెట్లు ఇవ్వడం జరిగింది పైకి వెళ్ళడానికి. సో ఫాల్ సీలింగ్ లైటింగ్తో వర్క్ అంతా వర్క్ అంతా ఫినిష్ అయిందండి. ఫ్లోరింగ్ వచ్చి టైల్స్ ఇవ్వడం జరిగింది. సో హాల్ ఓపెన్ కిచెన్ అండి ఇది. సో ఎంట్రన్స్ మనకి ఇక్కడ నుంచి ఈస్ట్ కోట్ ఉంది. సో విండోస్ కూడా లెఫ్ట్ సైడ్ ఒకటి ఇవ్వడం జరిగింది. కిచెన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మనం దీనికి కబోర్డ్స్ అని చేయించుకోవాల్సి ఉంటుంది, అందుకే కస్టమైజ్ కోసం వీళ్ళంతా ఓపెన్గా ఇవ్వడం జరిగింది. ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు ఆ విధంగా ఇవ్వడం చేసుకోవాలనుకుంటారు కదా ఇంటీరియల్స్ అన్ని, అందుకోసమే ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది, ఏం సెల్ఫ్స్ ఏం చేయకుండా. సో మనం ఈస్ట్ నుంచి డోర్ చూద్దాం. చాలా చుట్టూ మొత్తం మనకు స్పేసెస్గా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సెట్ బ్యాక్ చాలా ఇవ్వడం జరిగింది చూడండి. 24x50 సైజ్, 133 గజాలు. చూశారు కదా చిన్న కింద చాలా బాగుందండి. సో ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కంప్లీట్లీగా మనం చూద్దాము, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. గ్రౌండ్ మొత్తం చూసాం కదా. ఇది యాప్రాల్ సికింద్రాబాద్ కిందకి వస్తుందండి. ఇది ఇది మనకు కాప్రా నుంచి దగ్గర అవుతుంది అండ్ సైనిక్పూర్కి చాలా దగ్గర అవుతుంది. సైనిక్పూర్ ఇదంతా కలిసి ఉంటుంది యాప్రాలు. ఈ ఏరియా మ్యాక్సిమంగా డూప్లెక్స్ హౌసెస్ ఎక్కువ ఉంటాయండి. సో కింద బెడ్రూమ్ చాలా బాగుందండి. దాని బాత్రూమ్ కూడా ఓపెన్ చేసి చూద్దాం. చాలా స్పేసెస్గా ఇవ్వడం జరిగింది. సో మెటీరియల్స్ వాడిన ప్రతి ఇక్కడ చూడ కలర్స్ అయినా చూడొచ్చు, బ్రాండెడ్ క్వాలిటీ వాడడం జరిగింది కంపెనీ కూడా. కింద కూడా చాలా స్పేసెస్గా బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ప్రాపర్టీస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో లైక్ చేయడం మర్చిపోద్దు. నేను చాలా మంచి ప్రాపర్టీని తీసుకొచ్చాను, మరిన్ని ప్రాపర్టీస్ నేను తీసుకురావాలంటే మీరు నాకు బూస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వీడియో చాలామందికి చేరాలంటే మీరు లైక్ చేయడం మర్చిపోద్దు. సో మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. సో
సో వీళ్ళకు మెట్లకు మొత్తం సైడ్కు స్టెయిన్లెస్ స్టీల్ రీలింగ్ ఇవ్వడం జరిగింది. సో మెట్లు అన్ని బ్లాక్ గ్రానైట్తో ఇవ్వడం జరిగింది. హాల్ కూడా చాలా బాగుందండి పైన ఫస్ట్ ఫ్లోర్లో. పైన టూ బెడ్రూమ్స్ అండి. సో దేవుని రూమ్తో సాగు ఉంది ఇక్కడనే. సో హాల్లో ఒక విండోస్ ఇవ్వడం జరిగింది. హాల్ నుంచి మనకు ఒక బాల్కనీగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం బెడ్రూమ్కి వెళ్తున్నాం. బెడ్రూమ్ సైజులు చాలా పెద్దగా వచ్చాయని చూడండి. సో కలర్ కూడా డీసెంట్ కలర్ ఇవ్వడం జరిగింది. సో ఫ్లోరింగ్ వచ్చి కూడా మనం కింద ఎలా ఉందో పైన కూడా టైల్స్ ఇవ్వడం జరిగింది. సో లెఫ్ట్ సైడ్ అయితే మనకి ఇక్కడ సెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. టూ విండోస్ ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ కోసం. సో అటాచ్ బాత్రూమ్ ఉందండి. ఇలా అటాచ్ బాత్రూమ్ కూడా చాలా స్పేస్గా ఉంది, స్పేసెస్గా ఇవ్వడం జరిగింది. స్క్వేర్లా ఉంది చూడండి. సో నల్ల కనెక్షన్స్ అండ్ ట్యాప్స్ ఇవ్వలేదండి. మీరు ఓకే అన్నప్పుడు మాత్రం వెంటనే ఫిట్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఏమైనా యాక్సెసరీస్ ఉంటే. సో పవర్ వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది. ప్లంబింగ్ వర్క్ మొత్తం ఫినిష్ అయిపోయింది. ఓన్లీ ట్యాక్స్ అది ట్యాప్స్ ఇవ్వడం జరిగింది. డోర్స్ కూడా వచ్చి వీళ్ళు లామినేషన్ డోర్స్ వాడారు. సో మన ఇప్పుడు బాల్కనీ వెళ్దాము. ఈ కాలనీ ఎలా వ్యూ కనబడబోతుంది అనేది చూడండి. ఇక్కడ మనం కుర్చీస్ కూర్చున్నా ఏమైనా చెట్లు పెట్టుకోవాలన్నా చాలా బాగుంది. సో కాలనీలు అన్నీ విన్నీ మొత్తం డూప్లెక్స్ హౌసెస్ ఏ ఉంటాయండి ఈ కాలనీలో. ఇక నియరెస్ట్ మోడీ బిల్డర్స్ శ్రీ దాని చాలా కంపెనీలు ఇక్కడ మెయిన్ రోడ్ మీద కన్స్ట్రక్షన్ చేస్తున్నాయి. అవి కూడా నేను చూపిస్తాను. సో ఎదురుగా లెఫ్ట్ సైడ్ మనకు ఇక్కడ విండో ఇవ్వడం దాన్ని వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది చూడండి. సో ఎదురుగా మనకు లెఫ్ట్ సైడ్ వచ్చి దేవుని రూమ్, పూజ రూమ్ అండి ఇది. పూజ రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది ఇవ్వడం జరిగింది. దీనికి ఒక విండోస్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి డోర్ కూడా ఫిట్ చేసి చేయడం జరిగిందండి. సో బెడ్రూమ్కి వెళ్దాం. బెడ్రూమ్ కూడా ఇది చాలా పెద్దగా ఉందండి. దీనికి కూడా అటాచ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ మనం చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఎందుకంటే పెద్ద ఆరంభాలు లేకుండా చాలా డీసెంట్గా ఇవ్వడం జరిగింది చూడండి. బెడ్రూమ్స్ మాత్రం చాలా స్పేసెస్గా వచ్చాయి. వీళ్ళు ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ కోసం. బాత్రూమ్ చూద్దాం. ఈ బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఉందని చూడండి. నీకు విండో లోపల వెంతులు కోసం ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటుగా మనం లోపల బయట సైడ్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా మనకు ఒక బాల్కనీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ బయట కూర్చోని కోసం. సో మనకు చుట్టుపక్కలన్నీ ఇక్కడి నుంచి చూడవచ్చు. మనం నేను ఇక్కడి నుంచి కూడా చూపిస్తాను ఎదురుగా. అక్కడ మనకు సో దీని ప్రైజ్ వచ్చి 1,08,00,000 అండి. 1,08,00,000. 133 గజాలు, 24x50 సైజ్ అండి ఇది. కోటి ఎనిమిది లక్షలు అండి. బ్యాంక్ లోన్ దాదాపు 80% దాకా వస్తుంది. ఇది GHMC ఏరియా కిందకు వస్తుంది కాబట్టి పర్మిషన్స్ కూడా అన్నీ ఇవ్వడం జరిగి ఉన్నాయండి. డాక్యుమెంట్ విషయానికి వస్తే ఇది ఓపెన్ మన ఫ్లాట్ అండి ఇది. దీనికి అన్ని అప్రూవల్స్ ఉన్నాయి వెంచర్కి. సో మీకు కనుక నచ్చినట్లయితే మీరు కింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. ఆ వెబ్సైట్ నుంచి మీరు కాంటాక్ట్ డీటెయిల్స్, ప్రైస్ అండ్ డీటెయిల్స్ అన్నీ మీరు అప్రోచ్ చూడవచ్చు. నేను కొన్ని క్లిప్స్ కూడా నేను వెబ్సైట్లో ఇవ్వడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్, మరిన్ని ప్రాపర్టీస్ కావాలని కూడా వెబ్సైట్లో చాలా ఉన్నాయండి. ఇంకా దీనికి సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్ నేను ఆ టైంకి లిస్ట్ చేయకపోయి ఉండొచ్చు. నేను వెబ్సైట్ ద్వారా కూడా మీరు చూసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.